నమస్తే అండి బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ కౌంటర్ ఇచ్చింది అనేటువంటి కోణం. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు 2,000 మందిని దించి వారాహయాత్రనిలో కొంతమంది చంపేయడానికి ప్లాన్ చేశారు. ఆ తర్వాత అది కేంద్రం జోక్యం తోటి పక్కకి వెళ్ళిపోయింది అనేటువంటి కోణం చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి గుడివాడ అమర్నాథ్ గారు కానీ మిగతా వారు కానీ కొంతమంది స్పందిస్తూ దీని మీద మాట్లాడింది ఏంటంటే ఒక సినిమా డైలాగ్ లాంటివి అవన్నీ జరిగాయే సత్యాయ అనేటువంటి కోణంలో ప్రస్తావించారు. వారాహయాత్ర మొదటి రోజు విపరీతమైనటువంటి గొడవలు జరిగాయి. శేషాలతో పొడిచారు. దేనికి? జస్ట్ జెండా పట్టుకొని వస్తున్నందుకు. అది జస్ట్ శాంపిల్. అట్లాగే చాలా దాడులు జరిగాయి. హాస్పిటల్లో పాలైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎక్కడ జనసంఖ్యలు తగ్గలేదు. ఆ తర్వాత దాడులు ఉధృతం అవుతాయి అని తెలిసిన తర్వాత కేంద్రం జోక్యంతో ఇది తగ్గిందనేటువంటి కోణంలో జనసేనకు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి సోషల్ మీడియా వేదిక. అంటే చాలా చోట్ల జనసేన మీద దాడులు జరిగాయి, ఇది మాత్రం వాస్తవం. మరి అసలు జనసేన మీద దాడులే జరగలేదు, ఎవరు కూడా పడవలేదు, అసలు ఏమీ చేయలేదు జనసైనికుల మీద. పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారనేటువంటి కోణంలో మరి ప్రస్తావించగలరా? ఎందుకనంటే మీరు మాట్లాడే ముందు సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ అన్ని వార్తలు వచ్చేసాయి, చివరికి వీడియోలతో సహా ఈ రోజుకి ఉన్నాయి. మరి మనం మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ గూగుల్ని మోసం చేయలేంగా? ఈ రోజుకి కూడా ఆ వీడియోలన్నీ ఉన్నాయిగా. మరి ఎంత కౌంటర్ ఇచ్చినా కూడా జరిగినటువంటి దాడుల సంగతి ఏంటి? మరి ఇది జనసేనకు ప్రశ్నిస్తున్నారు. మరి ఏమైనా